భారీ వర్షాలతో జలాశయంలో మారిన బెంగళూరు నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. గత రాత్రి కురిసిన వర్షంతో నగరమంతా జలమయం కాగా ఈ సాయంత్రం కురిసిన వర్షంతో వరద పరిస్థితులు కనిపించాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై ఇలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను తరలించేందుకు బోట్లను ఉపయోగించాల్సి వస్తుంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో విద్యాసంస్థలు మూసివేశారు. భారీ వర్షం తాటికి ఎయిర్పోర్ట్ ప్రయాణికులు లాంజ్ వరకు నీళ్లు వచ్చాయి. కాగా భారీ వర్షాలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి స్పందించారు. టీకే హళ్లీ పంప్ హౌస్ పొంగడంతో భారీగా వరద నీరు చేరిందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా ఎండిపోయిన చెరువులపై ఓ పద్ధతి లేకుండా కడుతున్న నిర్మాణాల కారణంగానే కొద్దిపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని నగరంలోని పలు కంపెనీలు విమర్శిస్తున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా నగర మౌలిక వస్తువుల అభివృద్ధి జరగడం లేదని ఆరోపించాయి.